అవునన్నయ్య మన డిపాజిట్ మాత్రం కడితే చాలు ఇంత కాలం నీ చదువులకే డబ్బంతా ఖర్చు పెట్టాడు ఇంకా వ్యాపారానికి ఎక్కడ తెచ్చిస్తాడు పైగా ఈ శ్రావణ మాసంలో చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నాడు చెల్లి పెళ్లి కుదిరినప్పుడు ఆలోచించొచ్చమ్మా కానీ డబ్బు కట్టకపోతే నేను నిరుద్యోగిగా కాళ్ళు ఇడ్చుకుంటూ తిరగాల్సిందే అదేం కాదండి మా నాన్నగారే డిపాజిట్ కూడా కడతానంటే కాదు కూడదని మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఆ తమ్ముడు వ్యాపారానికి డబ్బు ఇవ్వటం నాకు ఇబ్బంది ఏమిటమ్మా పైగా నేనుండగా నా తమ్ముడికి ఎవరు డబ్బు సాయం అక్కర్లేదు అలాగే సుధా నువ్వు అడిగిన ట్యాపోలు తీసుకెడుతూ గాని చాలా థ్యాంక్స్ అన్నయ్య వెరీ గుడ్ అనుకున్న సాధించావు ఇలాగే నీ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది అయితే రేపు పొద్దున్న బయలుదేరతా అలాగే ఏమిటి నోరు తీపి చేస్తున్నా నీకు తీయని మాట చెప్దామని ఏమిటో అది నాకు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ వచ్చింది అదేనా అదేమిటి నేను సబ్ ఇన్స్పెక్టర్ కావడం నీకు ఇష్టం లేదా నువ్వెంత గొప్పవాడివైనా నా వాడివి కావడం అన్నదే నాకు గొప్ప మోహన్ ఇంకా మన పెళ్లికి వాయిదా పడితే ఏమవుతుంది మా నాన్న మాట నేను ఎలాగ విన్ను మీ అన్నయ్య నీ మాట కాదండు నిజమే అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమ అన్నయ్య అంటే నాకు అంతే ప్రేమ ఒకవేళ అన్నయ్య మరో సంబంధం తెస్తే ఎదురు చెప్పలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సింది అంత మాట నాకు తెలిసి నేను బ్రతుకుండగా నిన్ను దూరం కరేవను ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది నాటకం నువ్వు ఎలాంటి కుటుంబంలో పుట్టావు ఎలా పెరిగావు ఎలా ప్రవర్తిస్తున్నావు వయసు వచ్చిన ఆడదానివి పరాయి మగవాడితో పరాచిగా ఆడతావా నేనే తప్పు చేయలేదమ్మా తప్పు చేయలేదు ఏమిటి పిచ్చి పిచ్చి కాదు బాబు నా కడుపును పుట్టి ఇది తెచ్చిన తలవంపులకి నా కడుపు కోత అందుకని బిడ్డల రహస్యాన్ని కడుపులో పెట్టుకుని పరిష్కరించుకోవాల్సిన తల్లి నువ్వే ఇలా తొందరపడితే ఎలాగమ్మా తొందరపడడం లేదు బాబు తల్లిగా ఆడపిల్లని అదుపులో పెట్టుకుంటున్నాను వయసు వచ్చే వరకైనా మా పిల్లలు మన మాట వినేది ఆ తర్వాత మనసు మాటే తప్ప మన మాట వినరు మనసు తెలుసుకోకుండా అదుపులో పెడితే అది మరో సమస్యకు దారితీస్తుంది చెల్లెమ్మా నీకు బంగారం లాంటి భర్తను చూసి పాడికుండ లాంటి సంసారానికి పంపాలని ఎన్నో కలలు కన్నాను ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పు నువ్వు అతన్ని చేసుకుంటావా నేను అతన్ని ప్రేమించాను మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానన్నయ్య ఈ మాట నాకు ముందే చెప్పుంటే ఇంతల్లారి జరిగేది కాదు కదమ్మా నన్ను క్షమించనయ్యా బాధపడకమ్మా నువ్వు కోరుకున్న వాడితో నేను ఈ పెళ్లి వైభవంగా జరిపిస్తాను ఏమిటి బాబు నువ్వు అనేది పువ్వులా పెంచుకున్న బిడ్డని ఆ పిసినారింటి కోడలుగా పంపుతావా మోహన్ వాళ్ళ నాన్న లాంటి వాడు కాడమ్మా అయినా ఆ ఇంటికేగా వెళ్లేది అది వాళ్ళ ఇంటికి వెళ్తే చేసేది సంసారం కాదు బాబు ఆ పిసినారి కొంపలో ఊడిగం ఎందుకు చేస్తుందమ్మా మోహన్ మంచివాడు చదువుకున్నవాడు రేపు ఉద్యోగం వస్తే ఏ బస్తీలోనో కాపురం పెడతాడు గాని ఈ కాసుల ఇంట్లో ఉంచడుగా రేపే వెళ్లి పెళ్లి ఖాయం చేసుకొస్తాను రవిబాబుతో సంబంధం అందుకోవడం అంటే రాజాతో సంబంధం అందుకున్నట్టే ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా కాకి చేత గౌరవిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా ఇంకా ఆ కాకులు ఎక్కడున్నాయి నీ దెబ్బతో ఎప్పుడో పొరుగురు పారిపోయి నువ్వు నోరు మూసుకుని లోపలికి పోతాం చూడండి ధర్మారావు గారు తటపటాయింపు కాదండి మరి పక్కూరు పరంధామయ్య గారు లక్షన్నర ఇస్తానన్నారు వనమూరు వెంకటరామయ్య గారు 2 లక్షలు ఇస్తానన్నారు మరి నువ్వు అదే ఏమిటయ్యా లేదంటే నేను ఏమైనా ఒప్పుకున్నానా అంత మాత్రానికి రవి సంబంధం నేను ఏమైనా కాదన్నానా కాకపోతే నలుగురిలో గౌరవంగా ఉండడం కోసం తాంబూలంలో లక్షణంగా 1 లక్ష రూపాయలు పెట్టి ఇమ్మంటున్నాను అంతే కాసులయ్యా నీ తెలివితేటలు చాలా అమోఘమైనవయ్యా వద్దు వద్దంటూనే చాలా ముద్దుగా అడిగావు ఇంకా చూడు రవికున్న ఆస్తిపాస్తి ఏమిటో నీకు తెలుసు తమ్ముడు చదువు కోసం అతను ఎంత ఖర్చు పెడుతున్నాడో నీకు తెలుసు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారనుకున్నావు రవి అనుకుంటే ఎలాగైనా ఇవ్వగలరు కాసులయ్యా మావయ్య చేయబోయేది బాంధవ్యమే కానీ వ్యాపారం కాదు ఇక్కడ బేరమాటం వల్ల అభిమానాలు దెబ్బతింటాయా కానీ వేరే ప్రయోజనం ఉండదు మీరు అడిగిన లక్ష ఇస్తాను ముహూర్తం పెట్టించండి హరి నువ్వు మనస్ఫూర్తిగానే మాట అంటున్నావా నిజం సుధా నేను మీ ఊరు మీ చెల్లెలను చూసినప్పుడే ఆమె నా భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను ఈ పెళ్లి జరిగితే నా చెల్లి కంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరు మా అమ్మ అన్నయ్య అందరూ సంతోషిస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ప్రోనోట్ అయితే చెల్లేసి అలాగే రద్దు చేసేవాడిని తమ్ముడు కానీ ఇది పెళ్లి 10 మందిలోనూ ఇచ్చిన మాట అంటే 10 మంది కోసమే చెల్లి గుంతుకొస్తావా ఆడపిల్ల జీవితం ఏమైనా నువ్వు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు అనిపించుకోవాలి కక్కుర్తా నాకు అలాంటి ఉద్దేశం ఏనాడు లేదు నేను నా మాట నా సుఖం అని ఏనాడు ఆలోచించలేదు కాకపోతే మన కుటుంబం మన గౌరవం అని ఆలోచించాను మా నాన్న దృష్టి నీకు లేదు మారుటన్నావు కనుకనే ఈ దారుణానికి దిగావు తమ్ముడు లేకపోతే నీ సొంత చెల్లెలే అయితే శ్రీమంతుల బిడ్డ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావా పొరపడుతున్నావు తమ్ముడు
ఈ నిర్ణయానికి కారణం నేను కాదు తులసే తన మోహన్ని ప్రేమించానని అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది ఈ విషయం నలుగురికి తెలియకముంది ఈ పెళ్లి నిర్ణయించాల్సి వచ్చింది పసిపిల్ల నిప్పు కావాలని కోరుకుంటే ఇస్తామా ఉగ్గుతారని మారం చేస్తే మానేస్తామా పెళ్లి విషయంలో దాని ఇష్టాయిష్టాలు ఏమిటి మన దృష్టిలో అది పసిపిల్లే కావచ్చు బాబు కానీ లోకం దృష్టిలో అది పెళ్లికి ఎదిగిన పిల్ల మంచి చెడు నిర్ణయించుకోగల మనిషి అమ్మా నువ్వు కూడా ఈ పెళ్లి సమర్థిస్తున్నావా మన తప్పు కానప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు జరిగే దాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు కాదు మూర్ఖత్వం దయచేసి నా చెల్లి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగనివ్వండి ప్రేమ బాధ్యత పెద్దరికం పేరుతో పరాయవాళ్ళు నా చెల్లి గుంతుకోయడానికి ప్రయత్నించకండి ఎవరు ఆ పరాయవాళ్ళు దేవుళ్ళ అంటే అన్నయ్యను పరాయవాడు అనడానికి నీకు నోరెట్లా వచ్చిందిరా తండ్రి తర్వాత తండ్రంతటి వాడుగా నిలిచి చదివించి ఈ కుటుంబాన్ని ఇంత స్థితికి తెచ్చిన వాడు పరాయవాడా రేయింపవాళ్ళు రెక్కలు పెంచుకుని చెల్లి పెళ్లికని దాచిన డబ్బుని వ్యాపారానికి కావాలని ఊర్చగలని నువ్వురా పరాయవాడివి ఆవేశపడకమ్మా ఎంత కాదనుకున్నా పేగు ఎడం ఎడమేనమ్మా తమ్ముడన్న మాటలో తప్పు లేదు తన ఎంగిలి పాలు తాగి పెరిగిన చెల్లి మీద తనకు మించిన మమకారం నాకెలా ఉంటుంది వెర్రి గాని బాబు తమ్ముడు మారుటన్ననయ్యుండి నీకు తెలియకుండా నీ సొంత చెల్లెల విషయంలో నిర్ణయం తీసుకోవటం నాకు తప్పే క్షమించు ఏది ఏమైనా నా చెల్లెలు పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే అన్నయ్య చావమంటే చస్తాను గాని తన పెళ్లి కోసం నన్ను తాగడి పెట్టొద్దని చెప్పు ఓహో అర్థమైంది అయితే ఇంట్లో ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకులు అనమాట అలాంటప్పుడు ఇంటికి నాకు మాత్రం సంబంధం ఎందుకు నా ఆస్తి నా పంచమండి తమ్ముడు సుధాకర్ ఇప్పుడు ఆస్తి పంపకం వద్దు తమ్ముడు తొందరపడద్దు చెల్లి పెళ్లి గురించి అన్నదమ్ములు విడిపోయారని అప్రదిష్ట తేవద్దు నా మాట విను నా మాట వినని వాళ్ళ మాట నేను వినను నా మాట చెల్లని చోట ఒక్క క్షణం కూడా ఉండను వెంటనే మధ్యవర్తిని పిలిపించి పంపకాలు చేయించండి ఇంకా నీకు ఆస్తిలో భాగం ఎక్కడిదిరా మధ్యవర్తుల్ని పిలిపించడానికి నీ చదువులకి సరదాలకి వ్యాపారానికి చేసిన ఖర్చు నీ భాగానికి మించే ఉంటుంది ఇక నీకు చిల్లి గమ కూడా మేము ఇవ్వక్కర్లేదు వెళ్ళరా నా కళ్ళ దగ్గరించి వెళ్ళిపో ఉద్రేకపడకమ్మ ఈ గొడవ నలుగురు వింటే నవ్విపోతారు కన్న కొడుకే కడుపు మీద తన్ని పగపగా నవ్వుతుంటే ఇక నలుగురి నవ్వుతో నాకు పనేమిటి బాబు పంపించే వాడి ముఖం కూడా నేను చూడలేను తమ్ముడు ఇంటి పెద్దగా నా బాధ్యత నేను నిర్వహిస్తాను మన మధ్యన వేరే మధ్యవర్తులు ఎందుకు నువ్వు అడిగినంత నీకు ఇస్తాను కానీ నువ్వు ఎక్కడున్నా నీ క్షేమం కోరేవాళ్ళం మేము ఇక్కడ ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు నాకు మీ చెల్లెల్ని చేసిన అదృష్టం లేదనుకుంటాను బాధపడకు కాదు హరి దురదృష్టవంతురాలు నా చెల్లెలే కలవారింట సుఖంగా ఉండాల్సింది మా అన్నయ్య మూలంగానే ఎగ్జాక్ట్లీ చాలా మంచి పని చేశావు నీ మాటకి విలువ మీ అన్నయ్యతో తెగదెంపులు చేసుకొచ్చినందుకు సంతోషిస్తున్నాను మనసారా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ భాగాలు చేసి అమ్మన్నా అలాగే అమ్మి నీకు రావాల్సింది తీసుకొచ్చాను నేను అన్నది నిజంగా నువ్వు అమ్మయ్యానని కాదు నేను ఆ మాట అంటే పెద్దవాడికి ఆలోచించి ఆ సంబంధం మానేస్తామని ఆస్తి నిలబడతామని నాకు తెలుసన్నయ్యా ఈ పనితో నా తల్లికి చెల్లికి నన్ను కాకుండా దూరం చేసి నాకు ఆ ఊళ్ళో కాలు పెట్టి మొహం చూపుకుని అదృష్టం లేకుండా చేశావు మారుటన్నావు అనుకున్నాను కానీ ఇంత మోసగారం అనుకోలేదు తమ్ముడు మారుటన్నను అనిపించుకోకూడదనే నిన్ను ఇంత గారాభంగా పెంచాను చిన్ననాడే చేయి చేసుకునింటే నువ్వు నీ కారు కూతురు కూసేవాడివి కావు సరే నీ డబ్బు నువ్వు తీసుకో కనీసం చెల్లెలు పెళ్లి చూడటానికైనా ఇంటికి రా నేను రాను హలో రవి గారు ఎక్కడికి సుధా రానంటున్నారు మా చెల్లెలు తులసి పెళ్లికి వాట్ ఒక్కగానొక్క చెల్లి పెళ్లికి వెళ్ళనంటున్నారా మేమిద్దరం కలిసే వస్తాం ఏం సుధా రేఖ నీకు తెలియదు నన్ను విసిగించుకో వస్తా రేఖ ఏమిటిగా పిల్లలను కానీ పొదుపుగా బతకండి బతండి ఎవరా నేనే నాకు పెళ్ళయింది ఎలా జరిగింది నేనే జయించనయ్యా ఇక్కడ ముహూర్తానికే నీ పెద్ద కొడుకు పెళ్లి అవ్వకుండా రెండో కొడుకు పెళ్లి అవడం నీకే అవమానమని ఇలా కానీ ఖర్చు లేకుండా జయించాను ఆశీర్వదించు ఏమిటి నాకు తెలియకుండా జరిగిన పెళ్లికి నేను ఆశీర్వదించడమా పైగా నువ్వు చేయడమా కట్టం లేని పెళ్లికి కార్యం ఎలా జరుగుతుంది ఊరుకో ఎక్కడ పోతాడు వాడే వస్తాడు నేను చూస్తా కదా